మరి యొక్క సమయంలో యేసు ప్రేమాస్వరము అనేటటువంటి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు సహాయపడినందుకే ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తున్నాను. మరి యొక్క అంశాన్ని మనం ధ్యానించక పూర్వము తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు కూడా నన్ను సజీవ లెక్కలో ఉంచి ప్రభు మరొకసారి మీ ప్రజలను కలుసుకోవడానికి ఇచ్చినటువంటి సమయం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. మరి మీ వాక్యము ఎంతో విలువైంది, శ్రేష్టమైంది. మీ వాక్యమే ప్రభు మమ్మల్ని బ్రతికించేది దేవ. మరి మీ వాక్యం ద్వారా దేవ మరి అనేకమైనటువంటి వ్యక్తులను మీరు మారుస్తూ వచ్చారు, అనేక మందిలో విశ్వాసాన్ని మీరు కలిగిస్తూ వచ్చారు తండ్రి. కనుక అలాంటి మాటలను నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిలబడుతున్న దాసుడు వట్టివాళ్ళని ఏమాత్రము అర్హత యోగ్యతలను ఒప్పుకుంటున్నా మీ సిలువు చాటును మరుగుపరచండి ప్రభు. మరి మీరే అయ్యా మరి మీ బిడ్డలతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, కేవలము మీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకునమని మీ కృపగల హస్తాలకు నేను అప్పగించుకుంటూ సమస్త ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క జాబితా రాయబడుతూ వచ్చింది. అంతేకాదు మరి ఇంచుమించు 17-18 మంది గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా వారి గురించి ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు ఈ అధ్యాయంలోనే 26 సార్లు విశ్వాసము అనేటటువంటి మాట రాయబడుతూ వచ్చింది. నిజంగా క్రైస్తవులైనటువంటి మనకి, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మనకి విశ్వాసము చాలా మరి మనకు అవసరమైంది. అందుకనే అదే అధ్యాయం చూసినట్లయితే మాట మేము చదువుతున్నాను 11వ అధ్యాయం 6వ వచనము. మనకంటే ముందున్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు మన ముందు సాక్షి సమూహముగా వారు మనకంటే ముందుగా వారు జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వచనం ప్రకారంగా మరి అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులు ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన రాస్తూ ఈ మాటలను వారికి గుర్తు చేస్తున్నట్లుగా మనం ప్రభు యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. కనుక మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా విలువైంది. ఆ విశ్వాసం ద్వారానే మనము ప్రభు యొక్క మరి ఆ రక్షణ అనుభవంలోనికి మనం మార్చబడుతూ వచ్చాం. నోటి మరి మనం వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే హృదయమందు విశ్వసించి నోటితో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకున్న వారిగా ఉన్నప్పుడు మనము రక్షించబడ్డామని, అయితే రక్షించబడతామని ఇంకెవరైతే ఆ రక్షణ అనుభవంలో లేనటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఇప్పటికీ కూడా వాక్యం అదే మాట తెలియపరుస్తూ ఉంది. మరి హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపారని, పాపుల కొరకు ఆయన మరణించి ఆయన తిరిగి లేచినటువంటి దేవుని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది విశ్వాసమును బట్టి దేవుడు కూడా ఆశ్చర్యపోయినట్లుగా, వారి విశ్వాసం బట్టి వారిని దేవుడు కూడా మెచ్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ మాటలు 2-3 సందర్భాలు ఎవరైతే యేసు ప్రభు వారిని కూడా విస్మయము కలిగేలాగా వారి విశ్వాసాన్ని వారు చూపిస్తూ వచ్చారో వారి గురించి మరి కొన్ని మాటలు మనము మరి తెలుసుకోవాలి. వాటిని మనం అనుసరించి జీవించినట్లయితే మనం కూడా అలాంటి విశ్వాసం కలిగిన వారిగా ఉండి ప్రభువును మనం సంతోషపెట్టేవారుగా అవుతాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం ఆలోచించినట్లయితే శత అంటే 100 మంది, 100 మంది మీద అధికారి ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభునందు తానుంచినటువంటి విశ్వాసం బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విశ్వాసానికి మరి ఆశ్చర్యపోయినట్లుగా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి అని రాయబడతాం. కనుక మనం ఆలోచిద్దాం ఒకసారి, మరి అక్కడ ఆ శతాధిపతి యొక్క విశ్వాసం అనేది యేసు ప్రభు వారిని ఆశ్చర్యచకితులను చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మనం రక్షించబడి చాలా దినాలు అయి ఉండొచ్చు, మందిరానికి మనం కొనసాగుతూ ఉండొచ్చు, ప్రభువులో మనం ఆత్మీయంగా ముందు కొనసాగుతూ ప్రభు ద్వారా అనేక మేలును పొందుకోవచ్చు.
అయితే కష్ట పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు చాలామంది మరి విశ్వాసంలో జారిపోయేవారిగా, విశ్వాసంలో బలహీనపరచబడేవారిగా, విశ్వాసంలో పడిపోయేవారిగా ఉండి ప్రభువుకి మరి బాధలు తీసుకొచ్చేవారిగా ఉంటారు. నిలబడవలసినటువంటి సమయంలో ప్రభువు కొరకు నిలబడలేనటువంటి వారిగా, ప్రభువు కొరకు సాక్షులుగా ఈ లోకంలో మరి ఒప్పుకోవలసిన సమయంలో ప్రభువును ధైర్యంగా ఒప్పుకోలేనటువంటి వారిని బట్టి ప్రభువు కూడా చింతించేవారుగా మరి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారి యొక్క అధికారాన్ని తాను ఒప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. ఆయన కూడా అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాల గురించి విని ఉండొచ్చు. అయితే వినడమే కాదు, కానీ విశ్వాసంగా నమ్మి, ప్రభువా నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని విశ్వాసంగా నమ్మి. ఇంకా మనం చూసినట్లయితే ఆ శతాధిపతి తన కుటుంబస్తుల యొక్క మరి ఆరోగ్యం కొరకు తను ప్రార్థన చేయలేదు కానీ, లేదా వేడుకోలేదు కానీ, తన యొక్క దాసుడు మరి బలహీనతతో ఉన్నాడని, అతని గురించి ప్రార్థన చేయమని, మరి అతను బాధతో నింపబడిన పక్షవాయువులు మిగులు బాధపడుతూ ఉన్నాడని ఆయన ప్రార్థన చేయమని కోరినప్పుడు దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడినట్లుగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం మనల్ని ఎవరు చూడడం లేదని అనుకుని ప్రభునందు విశ్వాసంలో మనము జారిపోయేవారిగా ఉంటాం, లేదా ప్రభువు చూడడం లేదనుకుని చాలాసార్లు మన విశ్వాసాన్ని మనం కోల్పోయేవారిగా ఉంటాం. చాలాసార్లు యేసు ప్రభు వారిని మనము మరి నమ్మలేనటువంటి వారుగా ఉంటాం. ఇంకా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారితో కలిసి పరిచర్య చేసినటువంటి శిష్యులు కూడా యేసు ప్రభు వారిని నమ్మలేనటువంటి వారుగా అయ్యారు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. అయితే మరి వారు కూడా కొన్నిసార్లు ప్రభువుని అనుమానించినట్లుగా మరి వారు ఉన్నప్పుడు అల్ప విశ్వాసులారా మీరెందుకు తొందరపడుచున్నారని ఆయన గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్తలు కూడా మనం ఆ మాట చదవచ్చు. లూకాసు వార్త 8:23 కనుక యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మరి శిష్యులు కూడా చూస్తూ ఉన్నారు. అల్పవిశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారు అని కూడా ప్రభు గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఇక్కడ శిష్యులు యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు, కానీ ప్రభు ఆ సమస్య నుంచి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి, ఆ యొక్క ఉపద్రవం నుంచి ప్రభు కాపాడతారన్నటువంటి విశ్వాసము వారికి లేకపోవడం బట్టి వారు భయపడుతూ వచ్చారని వాక్యం సెలవిస్తాం. మరి నీ జీవితంలో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి మరి దేవుని ద్వారా నువ్వు ధైర్యం పొందుకోవలసినటువంటి నీ జీవితంలో నీవు ఆ స్థితిలో ఉండవలసిన నీవు కొన్ని పరిస్థితులు బట్టి, నీకున్నటువంటి ఇప్పటి పరిస్థితులు బట్టి నీవు మరి ధైర్యము చెడిపోయిన వారుగా ఉండి ప్రభునందు విశ్వాసము కోల్పోయిన వాడుగా ఉంటే మరి ఒకసారి ప్రభు పేరిట నిన్ను బ్రతిమాలుకుంటా ఉన్నాను, ఆయన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడినటువంటి దేవుడు, మనకంటే ముందున్నటువంటి అనేక మంది భక్తులు విశ్వాసం ఉంచడం ద్వారా వారు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చిన వాక్యం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటిగా 8:10 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు నా శతాధిపతి తన విశ్వాసం బట్టి మరి ఆశ్చర్య చకితులు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా మరి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. 15:28 మనం చూసినట్లయితే ఆ మాట గురించి చదివి వినిపిస్తుంది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందినని రాయబడతావచ్చు. కనుక ఈమె మరి సీదోను ప్రాంతంలో మరి ఆమె కనాను స్త్రీ ఒకతే ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి తన కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతుందని, తనను కనికరించి తన కుమార్తెను స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఒక మాట అయినా మాట్లాడలేదు. 23 అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె తన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, సరేండి. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తూ జరుగుతూ వచ్చింది, ఇస్రాయేల్ ఇంటి వారి దగ్గరికే, నశించిన గురువు దగ్గరకు వచ్చాను కానీ అన్యుల దగ్గర నేను రాలేదని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట 26 కనుక యేసు ప్రభు వారు స్వస్థపరిచేవారు. యేసు ప్రభు వారు
తన కుమార్తె విషయంలో ఆ కార్యము జరిగించే వరకు కూడా యేసుప్రభు వారి యొక్క పాదాలు ఆమె విడిచిపెట్టలేదు. యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడలేదు. అయితే ఆమె యేసుప్రభు వారిని వెంబడిస్తూ, ఎందుకంటే ఆమె నమ్మింది యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మాత్రమే ఆ దెయ్యము వదిలిపోతుందని, తన కుమార్తె స్వస్థపరచబడుతుందని, తన కుమార్తెకు విడుదల కలుగుతుందని, తన కుమార్తెలు ఉన్నటువంటి ఆ బలహీనత దూరపరచబడుతుందని ఆమె నమ్మి యేసుప్రభు వారు మరి ఆమెను అడ్డగించిన, శిష్యులు అడ్డగించిన, యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడకపోయినా మరి విశ్వాసంగా మరి ఆమె యేసుప్రభు వారి వైపు చూచినప్పుడు ఆ ప్రభు వారు ఆ కుమార్తె యొక్క విశ్వాసాన్ని చూచి ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని చూసి అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పి ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకునని రాయబడి. కనుక విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసుల జీవితాల గురించి రాయబడుతూ వచ్చింది. మనం చూస్తాం అబ్రహాము మరి విగ్రహాలు చేసుకుని అమ్ముకునేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన పిలిచినప్పుడు విశ్వాసముతో దేవుని నమ్మినని రాయబడతా వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడిందని కూడా వాక్యం సెలవిస్తుంది. ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను విని ఆయన ప్రయాణమై వచ్చినప్పుడు ప్రభు అబ్రహామును విడిచిపెట్టలేదని మనకు వాక్యంలో మనం చదువుతున్నప్పుడైతే ఆ వాక్యం మనము ఆ సాక్ష్యం చెప్తాను. ఇంకా మనం ఆలోచించినట్లయితే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. రమారమి నూరేండ్ల వయసు వచ్చినప్పుడు కూడా అబ్రహాము విశ్వాస విషయంలో బలహీనుడు కాకుండా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మినప్పుడు మరి తన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము, మరి నీ విశ్వాసము ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తు ఎంతసేపు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు ఆ కార్యం చేయడం లేదని చాలామంది వాపోయేవారుగా ఉంటారు. కానీ వారి విశ్వాసం ఉన్నటువంటి లోపం వల్ల, వారి విశ్వాసంలో ఉన్నటువంటి మరి అవిధేయత వల్ల వారు ప్రభు ద్వారా పొందుకోలేనటువంటి వారిగా ఉంటున్నారు అనేది వారు గ్రహించుకోలేని వారిగా ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 5:34 కూడా మనం చదివినట్లయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వెనక తట్టు నుంచి నిలబడి ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె మరి ఆ వ్యాధి ఆమెనటువంటి వ్యాధి నివారణ అయిందని, ఆ రక్తధార కట్టిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతకుముందు అనేక మంది వైద్యుల చేత ఆమె తిప్పలు పడుతూ వచ్చింది, తనకున్నదంతా వ్యయం చేసుకుంటూ వచ్చింది. ఎంత మాత్రం ఆమె సంకటం లేక లేకపోతే ఆమెకి ఏమాత్రం కూడా నెమ్మది లేకపోవడం బట్టి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారు తన స్వస్థపరుస్తారనేటటువంటి విశ్వాసంతోటి ఆమె ఎన్నో తిప్పలు పడిన పరిస్థితుల్లో ఉంది. ఇంటి వారితో మరి ద్వేషించబడుతూ వచ్చింది. రకరకాల పరిస్థితులు కూడా ఆమె నడిపించబడుతూ వచ్చినప్పుడు చివరిగా ఆమె చేసినటువంటి మంచి పని ఏంటంటే యేసుప్రభు వారిని మరి ఆ యొక్క ప్రదేశానికి వచ్చారని విని ఆయన వెనక తట్టు నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి ఆ వ్యాధి నివారణ అయిందని రాయబడుతూ వచ్చింది. అండ్ యేసుప్రభు వారు చెప్పిన మాట 34 అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానము గలదానమే పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పు. కనుక విశ్వాసము ద్వారా మనము ప్రభువుని విశ్వసించడం ద్వారా ప్రభు ద్వారా మనము స్వస్థత పొందుకోగలుగుతాం. విశ్వాసం ఉంచడం ద్వారానే మనము ఆ రాజ్యానికి వారసులు అయ్యాము. విశ్వాసం ఉంచి జీవించడం ద్వారానే మనం ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలనేటటువంటి ఆ యొక్క ఆశ నీలో ఎప్పుడూ కూడా సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా మనం విశ్వాసాన్ని కాపాడుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లూకస్ సువార్త 19 తెలియపరిచిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసములో అయితే విశ్వాసము కనుగొనుట మరి చాలా కష్టమని వచ్చినట్టు 18:8 నేను చదువుతున్నాను. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మనుషు కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం మరి అనేక చోట్ల ఉపద్రవాలు, మరి ఇంకా మనం చూసినట్లయితే భూకంపాలని, దేశం మీదకి దేశం యుద్ధం చేయడానికని, ఇంకా కరువు పరిస్థితులు, ఇలాంటివన్నీ పరిస్థితులు కూడా యేసుప్రభు వారి యొక్క రాకను గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే యేసుప్రభు చెప్పిన మాట, మనుషు కుమారుని లోకంలోనికి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునని అంటే విశ్వాసంలో ఉన్నట్టు ముందు కొనసాగినటువంటి వారు కూడా
కొన్ని పరిస్థితులు బట్టి జారిపోయేవారుగా పడిపోయేవారుగా ఉంటారు. అయితే మనము అలా ఉండకూడదని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మరి సంఘమ, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా కొనసాగుతున్న ఓ యవనస్తుడా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడిని మనము కలిగి ఉన్నాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే ఆ యొక్క శక్తిని నువ్వు ఎప్పుడు పొందుకోగలుగుతావంటే, చాలాసార్లు మనం చూసినట్లయితే వాక్యంలో కూడా దాని గురించి ఉదాహరించబడుతూ వచ్చింది. పైకి భక్తి గలవారు అని చెప్పుకొనొచ్చు, దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారుగా ఈ దినాల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రభు యొక్క మరి ఆ యొక్క గొప్ప కార్యాలు పొందుకునేటువంటి వారిగా ఇక్కడ మనం చూసినప్పుడు దేని యొక్క వాక్యంలో అదే అధ్యాయంలో మనం చూస్తాము. ఇంకా పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు వారు ఎదురు చూశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో మరి నీ విశ్వాసము ఏ పరిమాణంలో ఉంది, నీ విశ్వాసము మరి ఏ కోవలో మరి చెందుతున్న చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆ శతాధిపతి యొక్క విశ్వాసం బట్టి ఆయన ఆశ్చర్యపడినట్లుగాను, తర్వాత కనాను స్త్రీ గురించి యేసుప్రభు వారు చెప్పిన మాట అమ్మ నీ విశ్వాసము గొప్పది అని ప్రభువారు మెచ్చుకున్నట్లుగాను మనం వాక్యంలో చూస్తున్నాం. ఇంకా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మనం ఆలోచించినట్లయితే ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఆమె స్వస్థపరచబడింది. రాయబడిన మాట మనం చూస్తున్నాం, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివే వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవడం జరుగుతుంది. కనుక విశ్వాసము మనము దేవుని యందు ఉంచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన జీవితాల్లో గొప్ప కార్యము, అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. నువ్వు అప్పుల బాధల్లో ఉన్నా, లేకపోతే ఆ వ్యాధి బాధలతో నువ్వు బాధపడుతూ ఉన్నా, శారీరక సంబంధమైనటువంటి వ్యాధుల చేత నువ్వు నింపబడిన వాడిగా ఉన్నా, మానసికంగా నీవు నెమ్మదైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా, కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటున్నా, నీ భర్త మార్పు లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ నిన్ను బాధిస్తున్నా, నీకు నీ బిడ్డలు సరైనటువంటి ఆత్మీయ జీవితం వాళ్ళు కలిగలేనటువంటి వారుగా జీవిస్తున్నా, విశ్వాసముతోటి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా వారిని మారుస్తారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఈ లోకంలో ఏది లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క జాబితా గురించి రాయబడి చివరిలో ఒక మాటతో ఆయన ముగించినట్లుగా ఆ మాట మేము చదివి వినిపిస్తున్నాం చూడండి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారై వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తముగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కనుక మనకంటే ముందు వారు విశ్వాసము ద్వారా మరి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడుతూ వచ్చారు, చెరసాల సంఖ్యలో వారు వేయబడుతూ వచ్చారు, ఖడ్గాల చేత వారు చంపబడుతూ వచ్చారు, గొర్రె చర్మాలను ధరించుకుని వారు దరిద్రులుగా శ్రమలు పొందుతూ, నిందలు పొందుతూ, అవమానాలు పొందుతూ, హింసించబడుతూ, కొండల్లోనూ గృహల్లోనూ వారు ముందుకు కొనసాగి మరి ప్రభు యొక్క పరిచర్యను వారు కొనసాగిస్తూ వచ్చినప్పటికీ కూడా మనం లేకుండా ఇప్పుడు కాలపు నూతన నిబంధన క్రైస్తవుని మన యొక్క విశ్వాసం బట్టి, మనము జీవించినటువంటి జీవితం బట్టి, మనము ప్రభుకి శిష్యులుగా లోకంలో జీవించడం బట్టి మనము కూడా వారితో చేర్చబడిన తర్వాతే అక్కడ ఏమైందంటే మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తంగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనకంటే ముందు రెండు విశ్వాసులు వారు వాగ్దాన ఫలాన్ని అనుభవించాలంటే మన విశ్వాసంతో మనం కూడా జీవించి ఆ యొక్క ఫలాన్ని పొందడానికి మనం కూడా ఆ యొక్క జాబితాలో మనం చేరినప్పుడు, ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి వారు చాలా విశ్వాసపరులు, నిజమే వారు చాలా విశ్వాసంగా వారు విశ్వాసముతో రాజాజ్ఞను ఎదిరించినట్లుగా వాక్యంలో రాయబడి శద్రకు మేషకు అభ్యర్థులు లేవనస్తులు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మీ దేవతలకు నమస్కారం చేయమని వారు దేవుని సన్నిధిలో విశ్వాసంగా వారు ముందుకు కొనసాగుతూ దేవుడు వారిని రక్షించినట్లుగా దానియేలు కూడా సింహభూములో వేయబడినప్పుడు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దానియేలను ప్రభు విడుదల చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇంకా అనేకమైన భక్తులు ఈ యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా, ఈ మాటలను ధ్యానించుట ద్వారా మరి వారు కూడా విశ్వాసంలో బలపరచును బట్టి వారి జీవితాలు మరి ఎంతో ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా మారుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మన వంతు మిగిల్చబడుతూ వచ్చింది, మన విశ్వాసం ఎలా ఉంటుంది, మనము ప్రభువుకి
మన మన యొక్క విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకునేవారిగా మనం ఉంటున్నాం. మన విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపడేవారిగా మనం ఉంటున్నామా? లేకపోతే చిన్ని చిన్ని అవసరతలు తీర్చబడకపోయేటప్పటికి యేసు ప్రభు వారు ఇంకా లేరు, నన్ను మర్చిపోయారు. వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనేక సార్లు యేసు ప్రభు వారిని లేకపోతే దేవుడు మమ్మల్ని మర్చిపోయారని వారు దేవుని సన్నిధిలో వారు లేని వారిగా, ప్రభు సన్నిధిలో వారు ప్రార్థించలేనటువంటి వారిగా ఉంటుంది. నీకు ఎప్పుడైతే విశ్వాసం నువ్వు కోల్పోయిన వాడుగా ఉంటావో, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేని వాడుగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మొదలు నీ జీవితాన్ని ముందు కొనసాగించుకున్నప్పుడు అపవాది నీ జీవితంలోకి ప్రవేశించి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేవాడికి, నీ కుటుంబాన్ని పాడు చేసేవాడు. కానీ విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలోంచి మనం ఎక్కడికి కూడా బయటకు వెళ్లకుండా ప్రభు చేతుల్లోనే ఉండి ఆయన యొక్క దీవెన ద్వారా మనం ఆశీర్వదించబడాలని మనము మరి ముందుకు కొనసాగుతాం. మనం ఇంకా ఆలోచించినట్లయితే అనేకమైన భక్తులు వారి యొక్క జీవితాలను ప్రభు కొరకు విశ్వాసంగా సమర్పించు మన దేశానికి వచ్చినటువంటి తోమా కూడా మొదట్లో మరి అవిశ్వాసిగానే ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క గాయాల్లో చేతులు పెడితేనే కానీ ఆ యొక్క అది నేను నమ్మనని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు యేసు ప్రభు వారు తోమా దగ్గరికి వెళ్ళి ఆ గాయాలను చూపించి ఆయన్ని మరి ఆ విశ్వాసంలో బలపరిచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అదే తోమా మరి భారతదేశానికి వచ్చి మన యొక్క రక్షణ కొరకు, భారతీయుల రక్షణ కొరకు ఆ కేరళ ప్రదేశంలో ఆయన సువార్తను ప్రకటించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది మార్పు చెందుతున్నారని, అనేక మంది ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారని, మరి ఆయన గృహలో ఆయన ప్రార్థన చేసుకుని బల్లాలతో పొడిచి చంపినట్లుగా చరిత్ర మనకు సాక్ష్యం చెప్తాం. కనుక ఇలాంటి విశ్వాసులు మనకంటే ముందు జీవించి వారు దేవుని పనిని జరిగిస్తూ వచ్చారు. వారు కష్ట ఫలితంలోనికి మనం ప్రవేశించమని కూడా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైతే మనము చేసే పరిచర్య కానీ మనం చేసే సేవ కానీ వారి ముందు మనం తలంచుకున్నప్పుడు అది ఎంతో తక్కువ అయితే వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే వారితో పాటుగా మనం కూడా కలిసినప్పుడే మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకుని, ఇంకా మీకు చదివి వినిపించాను కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసము కర్త దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తినట్లయితే మన రక్షణ మనం కొనసాగించుకోగలుగుతాము. మనతో పాటుగా అనేక మందిని రక్షించడానికి దేవుడు మనల్ని వాడుకుంటారు. మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నీవు ఒకప్పుడు యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత అనేక గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీవు పొందుకుని ఉండొచ్చు. అయితే నీవు చూపించేటటువంటి అవిశ్వాసం బట్టి నీలో ఉన్నటువంటి విశ్వాసం సరైన విధానంలో ప్రభు మీద ఉంచకపోవడం, ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వస్తూ లోకానుసారంగా నువ్వు నీ కార్యాలు జరిగించుకోవాలని ఆశిస్తూ ఉన్నావు, లేదా లోక సంబంధంగా మనుషులు నాకు సహాయపడతారని నువ్వు ఆలోచన కలిగి ఉండి వారి వైపు చూస్తూ ఉన్నావు, అయితే వాటి వల్ల, అధికారుల వల్ల కానీ ఈ లోక సంబంధమైన మనుషుల వల్ల కానీ గొప్ప కార్యాలు జరగవు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మేము చదివి వినిపించాను కదా, మన యొక్క విశ్వాసము కూడా ప్రభువుకి ఇష్టత కలిగించేదిగా, ప్రభువును ఆశ్చర్యపరిచేదిగా, ప్రభువుని మహిమపరిచేదిగా, ప్రభు యొక్క మరి ప్రభు మెచ్చేదిగా ఉండాలనేది మరి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సత్యం. అనేకమైన భక్తులు అలా జీవించి వారి విశ్వాసం బట్టి ప్రభువును వారు సంతోషపెట్టినట్లుగా ప్రభు యొక్క వాక్యము సెలవిస్తాం. కనుక మనం కూడా మరి అలా జీవించినట్లయితే ప్రభు మన విశ్వాసాన్ని బట్టి కూడా వారు కూడా మరి దేవుడు కూడా మరి సంతోషిస్తారు. ఇంకొక మాట అదే అధ్యాయంలో నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను, విశ్వాసం బట్టి షారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించినకు శక్తి పొందెను, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కల నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపక పోయినను దూరములను చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరని రాయబడతారు. కనుక మనం విశ్వాసం ద్వారా రక్షించబడుతూ వచ్చాం, విశ్వాసం ద్వారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాము.
అయితే మనము చనిపోయే వరకు కూడా, ఈ లోకయాత్ర ముగించే వరకు, యేసుప్రభువారు రాకడ వచ్చే వరకు కూడా మన విశ్వాస యాత్రను మనం ముందుకు కొనసాగించుకున్నట్లయితే, మనం కూడా మనకంటే ముందున్నటువంటి ఆ యొక్క భక్తులతో కలిసి ప్రభువును ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను ప్రభు ఇస్తారని మరొకసారి ప్రభు పేరుకు తెలియపరుస్తాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి ప్రభువు వారి విశ్వాసం బట్టి, మరి ఆ ఆశ్చర్యపడిన శతాధిపతి యొక్క విశ్వాసం బట్టి ఆశ్చర్యపడినట్లుగాను, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క విశ్వాసం ద్వారా ఆమెను స్వస్థపరిచినట్లుగాను, ఇంకా మనం చూసినట్లయితే మరి అక్కడ మనం చూస్తాము కనాను స్త్రీ యొక్క విశ్వాసం బట్టి ఆమె తన యొక్క కుమార్తెను దేవుడు స్వస్థపరిచినట్లుగా వాక్యం మనం చూస్తాం. కనుక నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు ఏది అవసరమైతే అది ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారైతే, నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలను చూస్తావని ప్రభు పేరు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ మాటలను నమ్మినట్లయితే నీవు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తే ప్రభు నీ జీవితంలో నీకు అక్కరగా ఉన్నది, నీకు అవసరమైంది, ప్రభు తీర్చి నిన్ను కూడా దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. విశ్వాసము లేకుండా మీకు ఇష్టలైనట అసాధ్యమని మీ వాక్యం సెలవిస్తాము తండ్రి. అంతేకాదు మరి దేవ కొంతమంది యొక్క విశ్వాసం ద్వారా అయ్యా మిమ్మల్ని కూడా ఆశ్చర్యచకితులు చేసినటువంటి వారి విశ్వాసం గురించి మేము మాట్లాడుతూ వచ్చాము, వింటూ వచ్చాం తండ్రి. కనుక ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించండి. విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి వారిని బలపరచండి తండ్రి. మాకు అంటే ముందున్నటువంటి భక్తులను మేము చూసి ప్రభువా మరి వారి ద్వారా మేము విశ్వాసాన్ని కొనసాగించాలి. మరి అంతేకాదు మరి హెబ్రీ రసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారముగా విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన మీ వైపే మా గురుండాలని ప్రభు మీరు మాట్లాడిన సత్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ప్రభు ఎవరి కొరకు ఈ మాటలు అనుగ్రహించారో వారి జీవితాల్లో మీ కార్యాలను జరిగించి మహిమను పొందుకున్నామని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.